Hi friends, my name is Shyam Prasad. Welcome to the Telugu Forum Award. Irodhu manam discuss chesina point static electricity. Static electricity ante enti? Pharma industry lo static electricity jaragakunda ye vidhanga jagratalu teeskovalo ee video lo manam telusukundam. Ee video ganaka meeku nachinatlayite like cheyandi, share cheyandi and subscribe cheyandi. Static electricity. It means high voltage. What is static electricity? It's just transfer electrons from one material to another material. It's an imbalance between the electrons and proton charge in objects. Atom srushtilo prati vastu parmanuvato nirmitamai untundi. యాటమ్స్ అనగా మనకు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఏర్పడుతుందంటే మన బాడీలో ఉండే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇన్బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల మనకు ఏర్పడుతుంది. అది ఏ విధంగా అంటే మనం ఇప్పుడు జుట్టుని స్క్రబ్ చేసినప్పుడు అంటే రుద్దినప్పుడు బాల్తో రుద్దినప్పుడు దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతాయి అండ్ దాంట్లో ఇంకేమంటే ప్రోటాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ ఉన్న తర్వాత మనం ఏ విధంగా అయితే వేరే వస్తువుని తాకినప్పుడు దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మన బాడీ గ్రహించి దాన్ని న్యూట్రల్ చేయబడుతుంది. ఈ విధంగా అది న్యూట్రల్ అవుతుంది. అలాగే మనం కార్పెట్ మీద నడిచినప్పుడు మన బాడీలో ఉండే ఎలక్ట్రాన్స్ మన కదలిక వల్ల కొన్ని డిశ్చార్జ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మనం ఒక డోర్ని కానీ ఏదైనా వస్తువుని కానీ తాకినప్పుడు దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్గా మన బాడీ గెయిన్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం గెయిన్ చేసుకున్న మనం తాకినప్పుడు చిన్నపాటి షాక్ కొట్టడం లాంటివి మనం గ్రహిస్తూ ఉంటాం. ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఒకదానికొకటి ఆకర్షించుకోబడతాయి. అలాగే రెండు ఎలక్ట్రాన్స్ రెండు ప్రోటాన్స్ ఎప్పుడు వికర్షించుకోబడతాయి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఫార్మా ఇండస్ట్రీలో ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఫార్మా ఇండస్ట్రీలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఫైర్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని ఈ వీడియోలో నేను వివరిస్తాను. మనం ఫార్మా ఇండస్ట్రీలో పాలిథిన్ బ్యాగ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించే పాలిథిన్ బ్యాగులు ఉపయోగించేటప్పుడు దాన్ని మనం ఎప్పుడు దులపకూడదు. ఇలా దులపడం వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అలాగే సెంట్రిఫ్యూజ్కి మరియు రియాక్టర్కు సరిపడా N2 పర్చేసింగ్ ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవాలను. ఇలా చూసుకోవడం వల్ల ఆ రియాక్టర్లో కానీ సెంట్రిఫ్యూజ్లో ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అలాగే అన్ని ఎక్విప్మెంట్స్కి యాక్సెసరీస్కి ఎర్తింగ్ ఉండేటట్టు చూసుకోవాలను. అలాగే అన్ని యంత్రాలకు ఎర్త్ కంటిన్యూటీ ఉండేటట్టు చూసుకోవాలను. అలాగే ఎర్త్ పిట్స్ రీసెట్ చేసుకోవాలను. అలాగే మండే స్వభావం గల రసాయనాలని ఫ్లోర్ క్లీనింగ్కి ఎక్విప్మెంట్ క్లీనింగ్కి శుభ్రపరచడం ఉపయోగించరాదు. ప్లాస్టిక్ కంటైనర్లో మండే స్వభావం గల సాల్వెంట్స్ని వాడరాదు. మన ఫార్మా ఇండస్ట్రీలో స్వెటర్స్ మరియు ఉన్ని దుస్తులు వేసుకుని పరిశ్రమలోకి మనం ప్రవేశించకూడదు. ఇలా ప్రవేశించడం వల్ల ఉన్ని స్వెటర్లతో అలా స్టాటిక్ జనరేట్ అయ్యి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెటీరియల్ అన్లోడ్ చేసే ముందు 5 సెకండ్స్ పాస్ట్ టచ్ ప్యాడ్ని టచ్ చేయండి. ఇలా టచ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న యాంటిక్ స్టాటిక్ మొత్తం డిశ్చార్జ్ అవుతుంది. అలాగే రిస్ట్ బ్యాండ్స్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి. ఇలా యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉండే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. మన సెంట్రిఫ్యూజ్కి ANFDకి యాంటీ స్టాటిక్ ఫిల్టర్ బ్యాగ్స్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే మెటీరియల్ అన్లోడ్ చేసే ముందు ఒక 15 మినిట్స్ పాటు రిలాక్సేషన్ మోడ్లో ఉంచిన తర్వాత మాత్రమే మన సెంట్రిఫ్యూజ్ని అన్లోడ్ చేయాలి. ఈ విధంగా పాటించడం వల్ల పరిశ్రమలో మనం ఫైర్ అయ్యే ఛాన్సెస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఫైర్ అయ్యే ఛాన్సెస్ను మనం అధిగమించవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుగు ఫార్మా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి.